వరకు మేము అధికారంలోకి వస్తామంటే మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ఫీల్ అవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ. మధ్యలో జనసేన కూడా, మేము కూడా కీలకమైన రోల్ ప్లే చేస్తామని జనసేన కూడా చాలా బలంగా నమ్ముతోంది. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ మేనిఫెస్టోస్ ఎంతవరకు అధికారానికి దగ్గరగా తీసుకెళ్లగలుగుతాయి ఈ ప్రధానమైన పార్టీలు, రెండు పార్టీలు అనే దాని మీద? ముందుగా రవిచంద్రారెడ్డి గారు, మీ పార్టీ అధికారంలోకి దగ్గరగా ఉన్నామనో, ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చేసామనో, లేకపోతే సర్వేలు మీకు అనుకూలంగా ఉన్నాయనో ఒక ధీమాగా ఉన్నారు, అయినా కష్టపడుతున్నారు అనుకోండి. సో ఈ పరిస్థితుల్లో మీరు రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టో ఎంతవరకు మిమ్మల్ని అధికారానికి దగ్గరగా తీసుకెళ్తుందని నమ్ముతున్నారు? మీకున్న ధీమాని ఇంకా పెంచిందా సార్? మేనిఫెస్టో అనేది మేము నిజాయితీగా చేస్తామని ప్రజలు నమ్ముతారు అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మాట తప్పరు, మడం తిప్పరనే ఉద్దేశంలో. ముఖ్యంగా మేము యువజనులకు ఏదైతే చెప్పామో, 230,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను భర్తీ చేస్తా ఉన్నాం. ఆ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ఉద్యోగ నియామకాల గురించి ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇది మాకు యువజనుల మీద ఉన్న, కొత్తగా ఓటు వచ్చి కొత్తగా డిగ్రీ పట్టా పుచ్చుకుని బయట వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే యువజనుల ఓట్లు ఎంతో కీలకం. గతంలో కూడా మనం చూసాం, మోడీ గారు ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడడానికి ఈ స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ లో ఏదైతే అప్డేటెడ్ గా ఉంటున్నారో యూత్, దాని వల్ల వచ్చిన పోలరైజేషన్ మనం చూసాం. అంతేకాకుండా మేమేదైతే బీసీలకు చెప్పామో, ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు వాళ్ళకి అభ్యున్నతి కోసం ఖర్చు పెడతామని చెప్పి, అంటే మనకి సమయాభావం కూడా ఉంటది కాబట్టి ఇష్యూ బేస్డ్ గా కాకుండా యాజ్ ఎ హోల్ మేనిఫెస్టో మిమ్మల్ని అధికారం దిశగా తీసుకెళ్ళగలదు అనేది ఒకటి. అవినీతి రహిత పాలన అనే ప్రస్తావన చేయలేదు కదా, దాని ప్రజలు కనుక పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? బ్రీఫ్ గా చెప్పండి, సూటిగా ప్లీజ్. సార్ 2-3 పాయింట్లతో సార్ ఖచ్చితంగా తీసుకుంటారు. దాంతో పాటు ఏదైతే మేము బీసీలకు ఇచ్చిన హామీ ఉందో, తెలుగుదేశం ఓట్ బ్యాంక్ గా ఉన్న బీసీల్లో 50% కన్నా ఎక్కువ మంది మాకు ఓట్ చేయబోతున్నారు సార్. దాంట్లో కూడా నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తున్నాం. దాంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఏదైతే 50% రిజర్వేషన్లు చెప్పామో అది ఉంది. పరిశ్రమల్లో 75% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాం. వీళ్ళలాగా నిరుద్యోగ భృతి 2,000 చొప్పున ఇస్తామని చెప్పి దాన్ని ఎగ్గొట్టి లాస్ట్ 2 నెలల్లో ఏదైతే పెట్టారో, ఒక్కో ఇంటికి 120,000 రూపాయలు బాకీ పడ్డారు. యువతరం, బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చాలా కీలకమైన భూమికి పోషించబోతున్నారు. చాలా స్పష్టంగా చెప్పారు. కాపుల్ని వంచిన తీరు, తెలుగుదేశం పార్టీ 5% రిజర్వేషన్ ఇస్తున్నాను ఇచ్చానని చెప్పేసింది, అది ఓసీల్లో ఇచ్చిన అగ్రవర్ణాలకు పేదలకు ఇచ్చే దాంట్లో కాపుల్ని పెట్టి అది ఏమార్చే ఒక దొంగ పథకం చెల్లని చట్టం చేశారు. అంటే వాళ్ళని ఎప్పటికీ ఓసీలు గానే ఉండమన్నారు. నేను చెప్తున్నా కాపులకు 10,000 కోట్లు కేటాయిస్తామని. చాలా ప్రధానమైన విషయాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, దాంతో పాటు బీసీకి సపరేట్ గా మేము చెప్పిన విషయం 15,000 కోట్లు పర్ ఇయర్, దాంతో పాటు వాళ్ళకి ఇస్తా ఉన్న రిజర్వేషన్లు, దాంతో పాటు ఏదైతే మేము కాపుల గురించి చెప్తున్నాం దాని గురించి కట్టుబాటు, ఎస్సీ ఎస్టీలతో పాటు యువజనులకి, ముఖ్యంగా యువజనులకు ఉద్యోగాలు కావాలి సార్. ఈ రోజు ఉద్యోగాలు కావాలంటే ప్రత్యేక హోదా తీసుకురావాలి. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్న పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? ప్రత్యేక హోదా ప్రస్తావన ఉంది, అది మా ప్రధానమైన ఎజెండా. మేనిఫెస్టోలో పేర్కొన్నారా సార్? మేనిఫెస్టోలో ప్రకటించాల్సిందే సార్, విభజన చట్టంలో ఉన్న హక్కులన్నింటినీ సాధిస్తాం. విభజన చట్టంలో ఉన్నదాన్ని, లేనిదాన్ని, అంటే పార్లమెంట్ లో ఇచ్చిన దాన్ని మేము సాధిస్తామని అనేక ఉద్యమాలు చేసిన తర్వాత దాన్ని మేనిఫెస్టోలో పెట్టడం ఎందుకు సార్? మళ్ళీ ప్రమాణ పత్రం అన్నారు కదా, అది కూడా పెడితే దాని మీద కూడా ఒక రకంగా ఉండేది. రైట్, ఎనీవే ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పటికే అధికారానికి సంబంధించి, అధికారంలోకి వస్తామనే అంశానికి సంబంధించి ఒక ధీమాతో ఉన్న మీకు ఈ ఈ మేనిఫెస్టో ఏ మేరకు మీ ధీమాని పెంచగలుగుతోంది? సూటిగా సార్, మేము 100% అధికారంలోకి వస్తున్నాం. మేనిఫెస్టో వల్ల మా మద్దతు ఇంకా పెరుగుతుంది. రైట్, ఓకే, రైట్, హోల్డ్ ఆన్, రైట్, హోల్డ్ ఆన్, రైట్. పటాప్ గారు, మీ మేనిఫెస్టో, మీ ధీమాని ఎంత ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకొన్ని కొత్త హామీలు లేదా ఉన్న హామీలను ఇంకొంచెం మెరుగుపరుస్తూ ఏదో చేశారు. ఈ మేనిఫెస్టో మళ్ళీ అధికారంలో కొనసాగిస్తుందనే ధీమాని ఇస్తోందా? వాళ్ళకేమో ధీమా ఆల్రెడీ వచ్చిందని వారు చెప్తున్నారు. 100కి 100% మాకు ఆ నమ్మకం ఉంది. మాకే కాదు, ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అని ఏదైతే ఒక భరోసా కల్పించాం ప్రజల్లో, అది పూర్తిగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు కానివ్వండి, ఏదైతే మేము అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి రైతుకి 15,000 ఆర్థిక సాయం చేయడం కానివ్వండి, డ్వాక్రా మహిళలకి ప్రతి సంవత్సరం
పసుపు కుంకుమ చెప్పిన 10,000 రూపాయలు చెప్పిన 50,000 ఇవ్వటం కానివ్వండి, నిరుద్యోగ భృతి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వటం కానివ్వండి, వారికి ల్యాప్టాప్లు అందించడం కానివ్వండి, ఇట్లా అనేక పథకాలు అమలు చేసి చూపించాం. క్రాస్ టాకింగ్ వద్దండి, క్రాస్ టాకింగ్ ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు అతనే ఆయనే మాట్లాడలేదు కదా. బాకీ ఉంటే బాకీ ప్రజలు వసూలు చేసుకుంటారులేండి, కాదు మీరు మాట్లాడేటప్పుడు ఆయనే మాట్లాడలేదు. ముందు వీళ్ళని దించేయడమే వసూలు అయ్యా మీ సరే, అది ప్రజలు తెలుసుకుంటారు, అందరికీ అది ప్రజలు తెలుసుకుంటారు. ఐదు సంవత్సరాలు ఇంకా అధికంగా చేసి చూపిస్తామని ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసాం, అవి అమలు చేసి తీరుతాం. జాబు రావాలంటే బాబు రావాలని మేము 2014లో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నా, జాబు రావాలంటే బాబే ఉండాలి. మీరు గనక అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఏపీ నంబర్ వన్, జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వస్తే A1, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏపీ నంబర్ వన్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఉంటే A1 అవుతుంది, ఎక్యూజ్ నంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి, అది మీ పరిస్థితి. ఈ రోజున వెంకటకృష్ణ గారు వాళ్ళ అభ్యర్థుల జాబితా చూడండి, దాదాపు 120 మంది క్రిమినల్స్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన రిపోర్ట్ లో 120 మంది క్రిమినల్స్ పెట్టుకుని వెనుకలు కలుపుతున్నావు. జగన్ బాబా దొంగల ముఠా తోస్తా ఉన్నాడు, ఆలీబాబా దొంగల ముఠాలాగా జగన్ బాబా 120 దొంగలు తోస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని దోచుకోవడానికి. మీరు అధికారంలోకి వస్తే దోచుకోవడం తప్పితే ఇంకొకటి లేదు. మీ అభ్యర్థుల జాబితా చూస్తేనే అర్థమవుతోంది, దేశంలోనే అత్యధికమైనటువంటి క్రిమినల్స్ మీరు లిస్ట్ లో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రవిచంద్రారెడ్డి గారు విత్ డ్యూ రెస్పెక్ట్ కాదండి, విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, విత్ డ్యూ రెస్పెక్ట్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగిన దానికి మీరు అంతసేపు చెప్పారు, ఆయనే మాట్లాడలేదు. ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తుంటే మీరు మాట్లాడుకుంటుంటే ఆయన వాళ్ళ మేనిఫెస్టో అధికారం గురించి చెప్పేవారు. మీరు అనవసరంగా అంటే మీ ఎజెండా మీరు అందరూ ఈ మధ్యకాలంలో ఏం చేస్తారంటే, దయచేసి వినండి సార్. నా అభ్యర్థన మీరు వినాలి. అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు ఎలా విన్నారో వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా మీరు వినాలి. అలా కాకుండా అవతల వారి వాయిస్ని జనంలోకి వెళ్లకుండా చేయడం కోసం అదే పనిగా రన్నింగ్ కామెంటరీ చేస్తానంటే అవతల వాళ్ళు ఇక మాట తూలే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కామెంట్స్ వెళ్ళిపోయినాయి, ఆయన అనేశాడు, మీరు అనకపోతే ఆయన మేనిఫెస్టో గురించి మాట్లాడేవాడు. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు? ఇంటర్వ్యూ అవ్వకూడదు. ఆయన ఇంటర్వ్యూ అయ్యాడా? సార్, 3,000 రూపాయలు అరే అవును సార్, ఆయన ఇంటర్వ్యూ అయ్యాడా? మీరు మాట్లాడేటప్పుడు ఆయన ఇంటర్వ్యూ అయ్యాడా? అరే ఎన్నిసార్లు చెప్తారు ఆ మాట? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అండి, దిస్ నాట్ ఫెయిర్ రవిచంద్రారెడ్డి గారు. ఐఎమ్ సారీ. ఆయన చెప్పుకోనివ్వండి, ఎవరు చెప్పుకునే రైట్ వాళ్ళకు ఉంటుంది, ఎందుకు అడ్డుపడతారు అలాగా? మంచి పద్ధతి కాదు ఇది, మీకు చెప్పేంత ఒక్కోసారి అడ్డొస్తుంటుంది ఆ ఫ్రెండ్షిప్ వల్ల, కానీ తప్పడం లేదు. ట్రై టు అండర్స్టాండ్, ఐఎమ్ ఆల్సో మోడరేటర్, నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొంచెం ఓపిక్గా ఉండండి. ఎస్ ప్లీజ్ పట్టాభి గారు. వెంకటకృష్ణ గారు, ఇందాక నేను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే ఏపీ నంబర్ వన్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వస్తే ఆయనకు ఉన్నటువంటి A1 ట్యాగ్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా అంటుకుంటుంది, ఎక్యూజ్ నంబర్ వన్ ట్యాగ్. ఎందుకంటే దాదాపు 120 మంది క్రిమినల్స్ని తన జాబితాలో పెట్టుకుని జగన్ బాబా దొంగల ముఠాలాగా వస్తూ ఉన్నారు ఈ రోజున ఎన్నికల్లో వీళ్ళు పోటీ చేయడానికి. కాబట్టి మేనిఫెస్టోకి సంబంధించి మేము అనేక అంశాలు, ఏదైతే అభివృద్ధి సంక్షేమాన్ని మేము 5 సంవత్సరాల పాటు చేశామో దానిని ముందుకు తీసుకెళ్లడానికి రెట్టింపు చేసి సంక్షేమాన్ని ముందుకు వస్తూ ఉన్నాం. అది రైతుల విషయంలో కానివ్వండి, వాళ్ళ ధీమా గురించి చెప్పనా? విజయసాయిరెడ్డి గారు ఆడియో టేప్ వచ్చింది మొన్న బయటికి, దానిలోనే అర్థమవుతుంది వాళ్ళ ధీమా ఏంటో. విజయసాయిరెడ్డి ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాడు మీ ధీమా ఏంటో, విజయసాయిరెడ్డి ఆడియో టేప్ చూస్తేనే అర్థమవుతుంది మీ ధీమా ఏంటో. ఆయన ఆల్రెడీ ఓటమిని అంగీకరించాడు, మీ పార్టీ వాళ్ళకే చెప్తా ఉన్నాడు, అరే బాబు మేము ఓడిపోతా ఉన్నాం,
చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదని చెప్పి మీ విశేషాయి రెడ్డి చెప్తా ఉన్నాడు. అది మీ యొక్క ధీమ. విజయసాయి రెడ్డి ఉన్నారు కదా, ఆడియో టేప్ వినండి. ఆయన మీ పార్టీ వాళ్ళకి చెప్తున్నాడు మనం అధికారంలోకి రావట్లేదు, వైఎస్ఆర్ పార్టీ ఖతం అయిపోయిందని చెప్పి మీ విజయసాయి రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇంకా మీకు ఎక్కడుందండి ధీమా? కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక బూత్ కన్వీనర్ నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు కాబట్టి మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమమే రేపు మమ్మల్ని. రఘునాథ్ బాబు గారు, నేను ఇందాక అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో చెప్పినట్టు కానీ, ఒక అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్టు కానీ, లేదా ఒక శివరాజ్ సింగ్ చౌహాన్, ఒక మాణిక్ సర్కార్, ఒక పినరాయి విజయన్ ఇలాంటి వాళ్ళు చెప్పినట్టుగా అవినీతి రహిత పరిపాలన, లేకపోతే అవినీతిని నిర్మూలించడానికి, నీ కంట్రోల్ చేయడానికి, లేకుండా చేయడానికి ఇగో ఇవి చేయబోతున్నామని ఈ మేనిఫెస్టోలో ఎక్కడ అసలు పదం కనిపించలా. అవినీతి చేస్తామని ఎవరో చెప్పరు, కానీ అవినీతి లేకుండా చేస్తామని మాత్రం అసలు ఆ ప్రస్తావనే తేని. ఇప్పుడు ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలనలో అవినీతి పెచ్చరిల్లిపోతుంది, దోపిడీ, దొంగలు దోచేశారు, కుమ్మేశారు, అద్దన్నారు, ఇద్దన్నారు కదా అన్నప్పుడు వైసీపీ తన మేనిఫెస్టోలో పెట్టాలిగా వీటన్నిటినీ నియంత్రిస్తాం, అవినీతి లేని పాలన ఇస్తామని వారు చెప్పాలి. లేదు దోచేశారు, దాచేశారు, అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే దోపిడీ దాడని వీళ్ళు అన్నారు కదా, మరి వీళ్ళైనా వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలి అవినీతి పరిపాలన లేకుండా చేస్తాము. ఆ ప్రస్తావనే లేని మేనిఫెస్టోలు ఇవి, దీని ఎలా కనీసం డైరెక్ట్గా అవినీతి అట్లా అనకపోయినా ఈ అవినీతి దీన్ని కంట్రోల్ చేయడం ద్వారా ఆదాయం పెరుగుతుంది అని అన్నా, ఇట్లా ఉన్నటువంటి అవినీతి కంట్రోల్ చేయడం ద్వారా దీని ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతాం అన్నట్టు పెట్టినా కొంతవరకు మోడరేట్గా బెటర్గానే ఉండేది. కానీ ఒకటి వాస్తవం, దేశవ్యాప్తంగా మాత్రం నరేంద్ర మోడీ గారు మాత్రం అవినీతిని కంట్రోల్ చేయడానికి మాక్సిమం ప్రయత్నం. అందుకే నేను అదే కోట్ చేశానుగా, మీరు ఎప్పుడు అంటారు నన్ను, మీరు ఎప్పుడు బీజేపీ తిడతారని. చాలా సంతోషం. అది అయితే ఐ థింక్ పెర్టిలెట్ అవ్వాలి, కింద లెవెల్కి రావడానికి సమయం పడుతుంది. కానీ ఈ 5 ఇయర్స్లో కొంతవరకు వచ్చింది. నేను గ్యారంటీకి చెప్పగలను, రేపు వచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా గతంలో మాదిరి విచ్చలవిడిగా మాత్రం చేయలేరు. ప్రొవైడెడ్ అవినీతి లేని పాలన ఇస్తామని ఎందుకు చెప్పలేకపోయాయి రెండు ప్రధాన పార్టీలు మేనిఫెస్టోల్లో? కనీసం ఆ పదం వాడలేకపోయాయి. అంటే పార్ట్ ఆఫ్ దోస్ పార్టీస్ సార్, ఆ రెండు పార్టీలతో పాటు, ఎస్ సార్, ఆ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పాట గరీబీ హటావో అంటది, కానీ అవినీతిని హటావో అని అనరదు. ఎందుకంటే వాళ్ళ అవినీతి లేకపోతే వాళ్ళ అధికారం సాగదు. ఇప్పుడు జనసేన సిద్ధాంతాల్లో ఒక్క నిమిషం, జనసేన దాంట్లో రెండు ముఖ్య సిద్ధాంతాలు అండి. ఒకటి అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఇది ఇప్పుడు అవినీతి పరులు వీళ్ళు 100,000 కోట్లు అంటే వారు 250,000 కోట్లు అంటున్నారు. ప్రజలు ఒక రకంగా డిసైడ్ అయిపోయారు. ఏంటంటే ఇద్దరు దొంగలే, మనకి ఎవరైనా నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కనబడుతున్నారు. ఆయన ఒక్క ప్రామిస్ చేశాడండి, మీరు అందరూ సరిగ్గా ఒక్క ప్రామిస్ చేశాడు ఆయన ప్రజలకి. ఎందుకంటే ఆయన తిరుగుతున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలతోటి క్లోజ్ డోర్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ కాకుండా క్లోజ్ డోర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక తీర్మానం చేశాడు ఆయన. ప్రతి దగ్గర ఎన్ని అనర్థాలకి కారణం లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగకపోవడం. అది తెలుగు కాంగ్రెస్ ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ప్రజలు పాలించుకోవడం లేదండి, ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు పాలిస్తున్నారు. ప్రజలు పాలించుకోవాలంటే గ్రామ స్వరాజ్యం కావాలంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగాలి, కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగాలి. ఇవి జరగలేదు, అవి 2 సంవత్సరాలు కాంగ్రెస్ లో జరగలేదు, 5 సంవత్సరాలు తెలుగుదేశంలో జరగలేదు. అవినీతి ప్రస్తావన లేని మేనిఫెస్టోల మీద, అవినీతి ప్రస్తావన లేని రెండు పార్టీల మేనిఫెస్టోల మీద మీ ఒపీనియన్ ఏంటి వెంకటరెడ్డి గారు? స్ట్రైట్ గా బ్రీఫ్ గా ప్లీజ్. యా బ్రీఫ్ గానే, ఇందాక మనం ఈ చర్చ ఓపెనింగ్లోనే మేనిఫెస్టో మీద డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పాను ఏమంటే, ఈసారి రెండు పార్టీల గురించి కాబట్టి చర్చ, రెండు పార్టీల మేనిఫెస్టో కాబట్టి గతంతో పోలిస్తే వీలైనంత వరకు సాధ్యమైనవే ఇచ్చారు, అందులో కూడా 90% చేయగలిగినే చెప్పారని చెప్పాను. అందుకే నేను చెప్తున్నాను ఏమంటే, వీళ్ళు చేయగలిగినే చెప్పారు,
చేయలేని చెప్పలేకపోయారు. అవినీతి అరికట్టడం చేయలేని అంశము, అందుకనే పెట్టలేదు. క్లియర్, దే ఆర్ వెరీ క్లియర్. తగ్గిస్తే కూడా అందుకనే చెప్పారు 90% మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయగలిగింది. స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకునేనా ఉంటారు కదా, మరీ పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదేమో కానీ కొంతలో కొంత నయమోద్యమో కదా. కొంతలో కొంత నయమోద్యమో ఎలా చేస్తారు, ఎలా చేస్తారు? ఆల్రెడీ ఆరోపణలు ఎదుర్కొంటుంటే మళ్ళీ కొత్తగా చేంజ్ చేస్తారు, ఇంకా అవినీతిని ఎట్లా అరికడతారు? వాళ్ళ వరకు వాళ్ళ చిత్తశుద్ధి మాత్రం క్లియర్, వాళ్ళ చిత్తశుద్ధి క్లియర్. ఇప్పుడు చంద్రబాబు పాలనంతా అవినీతిమయం అని చెప్పిన ఆరోపించిన మీరు నిన్నటిదాకా మీ మేనిఫెస్టోలో అవినీతి లేని పాలన, మా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మా వాళ్ళు ఎవరైనా లేదా ఆఫీసర్లు కానీ అవినీతికి పాల్పడితే ఇలా చేస్తాం, మా దగ్గర ఈ ఆలోచన ఉందని అప్పుడు ఆ సబ్జెక్ట్ ఎందుకు పెట్టలేకపోయారు? సూటిగా బ్రీఫ్గా ప్లీజ్ స్టేట్. నేను చెప్తా సార్, బాబు మోడీ జోడీ పేరుతో అధికారంలోకి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు సమర్థించారు, తప్పు చేస్తే ప్రశ్నిస్తానన్నారు. బాబు మోడీ జోడీ పేరుతో అధికారంలో 4.5 సంవత్సరం ఉన్నందువల్ల మోడీ గారు పాపం చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోకుండా అవినీతిని కాపాడారు. ఆయన ఇచ్చిన పెయిడ్ పార్టీ అమౌంట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి చెంచగిరి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా అధికార పార్టీని ప్రశ్నించలేదు. ఈ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముంచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తెలుగుదేశం బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ముంచేశారు. వీళ్ళు మోసం చేశారు, ఏమార్చారు, అవినీతితో తడిచిపోయినారు. అవినీతి వర్షం అవకాశం థ్యాంక్ యూ అండి. ఇది వరకు బాబు మోడీ జోడీ అండి, ఇప్పుడు జగన్ బాబు మోడీ జోడీ అండి. ఎందుకంటే ఇందులో ఏం తేడా లేదు. అందుగురించే ఎవరు ఇస్తారంటే వాళ్ళతో కడతాం, ఎవరు ఇస్తారంటే ఎవరు. చంద్రబాబు నాయుడు గారు దుప్పట్లో ఉన్నారా? ఎక్కడ లేదండి. ఇద్దరిని ఎండగట్టారు. అక్కడ తండ్రి కొడుకుని మీ జగన్ ఇద్దరిని ఎండగట్టారు. ఇద్దరిని ఎండగట్టారు పబ్లిక్ గా. ఏంటండి మీరు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా తర్వాత లిక్కర్ మాఫియా కలుతున్నారు. మీరు ఇద్దరిని ఎండగట్టారు. ఇద్దరాగండి. అవినీతి రహిత పాలన అనే అంశాన్ని ఎందుకు చేర్చలేదు అనే దానికి నాకు సూటిగా సమాధానం రాలేదు. మీ సైడ్ నుంచి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు దోచేశాడు, కుమ్మేశాడు, తినేశాడు పెట్టే చెప్పారు కదా. మీరు ఈ 5 ఏళ్లలో కంట్రోల్ చేయలేకపోయారనే ఆరోపణ ఆల్రెడీ మీ మీద ఉన్నది. తెలుగుదేశం ఇసుక దోపిడీ గురించి ఆల్రెడీ మీ మీద ఆరోపణ ఉన్నది. 5 ఏళ్లలో కంట్రోల్ చేయలేకపోయారని. ఎస్ వెంకటకృష్ణ గారు, ఎస్ మోడీ అద్భుతమైనటువంటి. సత్య గారు వెయిట్. మోడీ అద్భుతమైనటువంటి నాయకుడు, మోడీ రాష్ట్రానికి బ్రహ్మాండంగా చేసేసాడు అని కితాబులు ఇచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కాదా? మోడీని వాళ్ళ భుజానికి ఎత్తుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కాదా? ఎవరు మోడీ భజన చేస్తా ఉన్నారో ప్రజలకు తెలియట్లేదా? అవినీతి సబ్జెక్ట్. అదేవిధంగా అవినీతి సబ్జెక్ట్ వచ్చేస్తున్నా, దానికి కూడా వస్తున్నా. టీఆర్ఎస్ ఎంపీల సహకారంతో ఈయన ప్రత్యేక హోదా సాధిస్తాడంట, పదే పదే చెప్తా ఉన్నాడు. టీఆర్ఎస్ సహకారంతో ఇప్పటి వరకు కేసీఆర్ చేత ఒక లేఖ రాయించలేకపోయారు మీరు ప్రత్యేక హోదాకు అనుకూలంగా. ఇక అవినీతికి సంబంధించి ఇందాకే నేను అన్నాను, 120 మంది క్రిమినల్స్ ని తన అభ్యర్థులుగా చేర్చి ఈ రోజున దేశంలోనే 1 స్థానంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అసోసియేషన్ ఫర్ ఏడీఆర్ రిపోర్ట్ లో వచ్చింది 120 మంది క్రిమినల్స్. జగన్ రవిచంద్రారెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు, నేను మిమ్మల్ని అడిగాను, వారిని అడిగాను. ఎక్యూజ్ నంబర్ వన్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకొక 120 మంది క్రిమినల్స్ ని వెంట పెట్టుకుని వస్తా ఉన్నాడు ప్రజల ముందుకి. ప్రజలే సమాధానం చెప్తారు. రవిచంద్రారెడ్డి గారు వెయిట్. ఇక్కడ మనం 2 అంశాలు కీలకంగా తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. మేనిఫెస్టోలకు సంబంధించి ఇప్పటిదాకా చాలా అంశాలు మాట్లాడడం, ఏది సాధ్యమవుతుంది, ఏది అసాధ్యమవుతుంది, ఏది నిలబెట్టుకుంటారు, ఏది నిలబెట్టుకోరు అనే అంశాలు పక్కన పెడితే ప్రజల్ని వేధిస్తున్న అంశం చాలా కీలకమైనది. అవినీతి, ఇది రాజకీయ బ్యూరోక్రాటిక్ అవినీతి, పొలిటికల్ అవినీతి, మీడియా అవినీతి, లిక్కర్ అవినీతి, శాండ్ అవినీతి, ల్యాండ్ అవినీతి, అన్ని రకాల అవినీతులు ఉన్న నేపథ్యంలో మోడీ చెప్పిన మేనిఫెస్టోలో లాగానో, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మాణిక్ సర్కార్, పినరై విజయన్, మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఒక అవినీతి లేని పాలన అందిస్తామని ఈ 2 పార్టీలు మేనిఫెస్టోలో పెట్టే సాహసం చేయలేనప్పుడు ప్రజలు ఎలా ఆలోచిస్తారో మీరే తెలుసుకోవాలి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవినీతి అనేది చాలా కీలకమై
ఒక రాసపుండులాగా తొలిచేస్తున్న ఈ తరుణంలో అవి పెట్టడానికి కూడా సాహసం చేయలేదు అని అంటే అది అసాధ్యమైనా లేకపోతే అది లేకపోతే బతకలేమనా తెలియదు, కానీ ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రచార సభలు, ఎన్నికల సభలు, రాజకీయంగా జనాన్ని తరలిస్తున్న సభలు, డబ్బులు ఇచ్చి, మద్యం ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, బీర్ ఇచ్చి చూస్తున్నాం మనం, కళ్ళ ముందు కనబడుతోంది. అది అన్ని రాష్ట్రాల్లో కనబడుతుంది, ఇక్కడ ఇంకెక్కువ కనబడుతోంది. సో మద్యం లేకుండా జనాన్ని సభలకు తీసుకురాలేని ఈ పార్టీలు మద్యం లేని రాష్ట్రాలను సృష్టిస్తామంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఒక చాలా కీలకమైన ప్రశ్న. వీటన్నిటితో పాటు రోజు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నా, ఎవన్నో గెలిపించడానికి మాత్రం ఓటేయకండి, మిమ్మల్ని గెలిపించే వారికి ఓటేయండి. దిస్ ఈజ్ సరే 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 సార్, మీరు అలాగే చెప్పుకోండి, మేము ఇలాగే చెప్తూ ఉంటాం పార్టీల గురించి, ఏ పార్టీ అయినా. మళ్ళీ చెప్తున్నా, ఎవరినో గెలిపించడానికి ఓటేయకండి, మిమ్మల్ని గెలిపించే వారికి ఓటేయండి. దిస్ ఈజ్ మై స్లోగన్ ఫర్ దిస్ ఎలక్షన్ 2019. రఘునాథ్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్, పట్టాభి గారు, రవిచంద్రారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, సత్యన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.